హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నా దగ్గర ఉన్న సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది కదా, మనం గోల్డ్ కొనలేకపోతున్నాము. సో అందుకోసమే నేను ఇలా కొన్ని సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్ తీసుకున్నాను. అవి మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇవి 2 సిల్వర్ కాయిన్స్. లాస్ట్ ఇయర్ మేము దసరా టైంలో చార్మినార్కి వెళ్ళాం. చార్మినార్ దగ్గర ఒక అమ్మవారి గుడి ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్తే మాకు ఈ 2 సిల్వర్ కాయిన్స్ ఇచ్చారు. వన్ సైడ్ ఏమో లక్ష్మీదేవత విగ్రహం ఉంటుంది, సెకండ్ సైడ్ ఏమో చార్మినార్ స్టాచ్యూ ఉంటుంది. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నా, ఈ సైడ్ లక్ష్మీదేవి ఉంది, నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏమో చార్మినార్ లోగో ఉంది. మేము ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో పూజ చేస్తున్నారు. సో అందరికీ, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇలా సిల్వర్ కాయిన్స్ ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. ఇది ఫస్ట్ ఐటమ్. నేను రిలయన్స్ జ్యువెలర్స్లో తీసుకున్న ఇయర్ టాప్స్. ఇవి సిల్వర్తో చేసినవి. ఈ ముందంతా ఇలా వైట్ స్టోన్స్ వచ్చాయి. ఈ వైట్ స్టోన్స్ బాగా షైనీగా మెరుస్తుంటాయి. బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ మోడల్ వచ్చింది. ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్న, చాలా సింపుల్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి ఇయర్ రింగ్స్ గోల్డ్లోనే కాకుండా ఇలా సిల్వర్లో కూడా లుక్ బాగుంటుంది. ఈ ఇయర్ రింగ్స్ నేను తీసుకొని 1.5 ఇయర్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక స్టోన్ కూడా పోలేదు అండ్ బ్లాక్ కూడా కాలేదు. చాలా బాగా మెరుస్తూ షైనీగా ఉంటాయి ఈ స్టోన్స్. ఇది నెక్స్ట్ ఐటమ్. నేను జయాలుకాస్లో తీసుకున్న కాళ్ళపట్టీలు. ఇవి సింపుల్ మోడల్, బాగుంటాయి. మీకు డిజైన్ క్లియర్గా చూపిస్తాను. ఇవి డిజైన్ క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్, రెడ్, గ్రీన్, ఇవి ఇనామిల్ పెయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక కాళ్ళ పట్టీల డిజైన్. కొంచెం హెవీగా ఉంటాయి. నాకు ఇది 9 తులాస్ అయ్యింది. డిజైన్ చాలా బాగుంటుంది, కాళ్ళకి పెడితే నిండుగా బాగుంటుంది డిజైన్. ఈ కాళ్ళ పట్టీలు నేను నా మ్యారేజ్కి తీసుకున్నాను. నా మ్యారేజ్లో పెట్టుకుంటే అందరూ ఇవి ఎక్కడ తీసుకున్నావు, ఎంత బాగున్నాయి డిజైన్ అని అడిగారు. ఈ కాళ్ళపట్టీల డిజైన్ ఎలా అనిపించింది, మీకు నచ్చినట్టయితే నా కమెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాము. ఇది ఒక బ్రేస్లెట్ అన్నమాట. ఈ బ్రేస్లెట్ నేను ఎక్కడ తీసుకున్నానంటే, ఇంటి దగ్గర ఒక లోకల్ షాప్ ఉంటుంది, సిల్వర్ షాప్, అందులో తీసుకున్నాను. ఇవి కూడా స్టోన్స్ వచ్చినాయి. ఇది తీసుకొని నేను 2 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి ఒక స్టోన్ పోలేదు అండ్ స్టోన్స్ షైనీగా ఉంటాయి. ఇది ఇలా బ్యాక్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఉక్ మోడల్ వచ్చింది. ఈ ఉక్ తీసి మనము హ్యాండ్కి బ్రేస్లెట్ లాగా పెట్టుకోవాలి. ఈ బ్రేస్లెట్ ఇలా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ బ్రేస్లెట్ అంటే నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ బ్రేస్లెట్. నేను డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇది పెట్టుకుంటాను. ఇప్పుడు ఇంకొక జ్యువెలరీ ఐటమ్ చూద్దాం. ఇది ఇంకొక బ్రేస్లెట్. ఈ బ్రేస్లెట్ అంతా ఇలా రౌండ్ రౌండ్ మోడల్ వస్తుంది.
ఇక్కడ మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ స్టోన్ రావడం వల్ల ఈ బ్రేస్లెట్ అనేది లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఇలా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ, జీన్స్ టాప్స్ దాని మీద కూడా ఈ బ్రేస్లెట్ పెట్టుకోవచ్చు. లుక్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇలాంటి సిల్వర్లో మనకి బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, రింగ్స్ ఇవన్నీ చాలా కలెక్షన్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది రోజు రోజు పెరుగుతుంది కాబట్టి ఇలా సిల్వర్లో తీసుకొనైనా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ టాప్స్ కలెక్షన్ చూద్దాము. ఇది ఒక ఇయర్ టాప్స్, నాకు ఇలా స్టోన్స్ మోడల్లో వచ్చింది. చూడండి ఎంత బాగుందో లుక్ అనేది. ఇలా హ్యాంగింగ్ మోడల్ వచ్చింది. మనం నార్మల్గా 1 గ్రామ్ గోల్డ్, గోల్డ్లోనే చూస్తుంటాం ఇలాంటి మోడల్స్. ఇప్పుడు మన సిల్వర్లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ మోడల్స్ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో డిజైన్, చాలా ఫ్యాన్సీ అండ్ బ్యూటిఫుల్ మోడల్ కదా. ఇవి కూడా మన డ్రెస్సెస్ శారీస్ మీద కూడా బాగుంటాయి పెట్టుకుంటే. ఇది ఇంకొక ఇయర్ రింగ్స్. నేను ఫస్ట్ ఇది ఉంది కదా పింక్, అదొక్కటి తీసుకున్నా సిల్వర్లో. కింద డ్రాప్ ఉంది కదా ముత్యము, ముత్యాలు సపరేట్గా తీసుకొని నేను ఇలా దీనికి అటాచ్ చేపించాను. దీని బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది స్టాపర్. ఇవి ఇంకొక మోడల్. ఇవి జస్ట్ సింపుల్ స్టడ్స్, మనం ఇలా డ్రెస్సెస్ మీద కానీ జీన్స్ మీద కానీ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక సిల్వర్ రింగ్ చూపిస్తాను. మిడిల్లో ఒక స్టోన్ వచ్చింది వైట్ కలర్లో. ఇది ఒక డైమండ్ రింగ్ లాగా, ప్లాటినం రింగ్ లాగా అనిపిస్తుంది. పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, మిడిల్లో వైట్ డైమండ్ లాగా వచ్చింది కదా. అది జస్ట్ సింపుల్ స్టోన్ మాత్రమే, బట్ బాగా షైన్ అవుతుంది. ఇవి రీసెంట్గా నేను కొన్ని సిల్వర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ తీసుకున్నా కదా నోవోటల్కి వెళ్ళినప్పుడు, అవి ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ ఇయర్ టాప్స్ నేను కృష్ణా జ్యువెలర్స్లో తీసుకున్నా. కొన్నేమో స్టడ్స్ మోడల్ తీసుకున్నాను, ఒకటేమో నార్మల్ ఇట్లా పర్ల్ డ్రాప్స్ వచ్చినవి తీసుకున్నాను. ఇది నార్మల్ సింపుల్ ఒక పర్ల్ వచ్చి ఇలా సిల్వర్ చుట్టూ వస్తుంది. ఇవి డ్రెస్ మీద కానీ జీన్స్ మీద కానీ బాగా సెట్ అవుతాయి. నేను ఇప్పుడు ఇది పెట్టుకొని చూపిస్తాను, నాకు ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో చెప్పండి. బ్యాక్ సైడ్ స్క్రూ అయితే ఇలా వచ్చింది. ఇదంతా మొత్తం సిల్వర్ విత్ పర్ల్ వచ్చింది. మిడిల్లో ముత్యం వచ్చింది కదా, అది మనం పెట్టుకుంటే మన ఫేస్కి బాగా లుక్ వస్తుంది. చూడండి నేను ఇది పెట్టుకొని చూపిస్తున్నా. ఇలా సింపుల్గా బాగుంటుంది, ఇలా డ్రెస్సెస్ మీద కూడా పెట్టుకోవచ్చు. నాకు ఇది ఒక 400 or 500కి వచ్చింది. ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాం. ఇది బటర్ఫ్లైస్ మోడల్. మిడిల్లో ఒక పర్ల్ వచ్చింది చూడండి, ఆ పర్ల్ అండ్ బటర్ఫ్లై ఆ 2 కాంబినేషన్లో వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది కదా. అందరూ సిల్వర్ జ్యువెలరీ తీసుకుంటే బ్లాక్ అయిపోతాయి అనుకుంటారు కదా, నాకైతే అలాంటి ప్రాబ్లం రాలేదు. నేను ఇప్పుడు వరకు అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ సిల్వర్ జ్యువెలరీ. అప్పటి నుంచి నాకు ఒక్కసారి కూడా ఇది బ్లాక్ అయినట్టు కనిపించలేదు. ఇది నా ఫేవరెట్ ఇయర్ టాప్స్. కింద ఇట్లా పర్ల్ డ్రాప్ వస్తుంది, పైన సిల్వర్ వస్తుంది. పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవి నేను ఎక్కువ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు పెట్టుకుంటాను. ఈ సిల్వర్ కలెక్షన్ అంతా నేను కొన్ని లోకల్ షాప్లో తీసుకున్నా, కొన్ని రిలయన్స్ జ్యువెలర్స్లో, కొన్ని ఏమో కృష్ణా జ్యువెలర్స్లో అక్కడ తీసుకున్నాను. మీరు మీకు నచ్చినట్టయితే మీ లోకల్ స్టోర్లో కానీ లేకపోతే ఇలా కృష్ణా జ్యువెలర్స్లో మీరు ట్రై చేయండి, మంచి కలెక్షన్ దొరుకుతాయి.
ఈ వీడియోలో ఇప్పటివరకు బ్రేస్లెట్స్, కమ్మలు ఇవే చూపించాను. ఇప్పుడు చైన్ చూపిస్తాను, చూడండి. ఇది సిల్వర్ చైన్, ఇక్కడ లాకెట్ ఉంది కదా, ఈ లాకెట్ కూడా సిల్వర్ లాకెట్టే. ఆ లాకెట్కి మధ్యలో స్టోన్ వచ్చింది చూడండి, అది బాగా షైనీగా మెరుస్తూ ఉంటుంది. ఈ చైన్ కూడా డ్రెస్సెస్ అండ్ జీన్స్ మీదకి చాలా బాగుంటుంది. ఇది నా సిల్వర్ కలెక్షన్. మీకు ఇందులో ఏ జ్యువెలరీ ఐటెం నచ్చిందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. నా సిల్వర్ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.